సీఎం కేసీఆర్ చేపట్టిన మహా ధర్నాతోనే కేంద్రం దిగివచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు మోడీ సర్కారు ఆలస్యంగానైనా స్పందించి వెనక్కి తగ్గటం అభినందనీయమని అన్నారు సాగు చట్టాలను టిఆర్ఎస్ ముందు నుంచి వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు వడ్ల కొనుగోలుపై స్పష్టత వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటున్న మంత్రి ఎర్రబెల్లితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పి మోడీ ప్రకటించారు అదేవిధంగా రైతులకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేశారు ఢిల్లీ స్థాయిలో రైతుల పక్షాన పోరాడతామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో చట్టాలు రద్దు కావడం విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి ఎర్రబెల్ దాకారావు దేకారావు గారు ఏం చెప్తారు ఈ చట్టాలకు సంబంధించి అంటే ఈ చట్టాలు చేసేటప్పుడే ఒక అవగాహన తోడు చేయలేదు చట్టాలలో లొసుగులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ చట్టాల వల్ల చిన్న రైతు ఎవరు కూడా సుఖపడే పరిస్థితి ఉండదు మరి ఎందుకు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అనేది కూడా ఇంతవరకు అర్థమవుతలేదు అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగానే ఉండే ఎప్పుడైతే మోడీ గారు ఈ చట్టాల మీద బలపరచాలే అని కేసీఆర్ గారిని బాగా పోరు చేసినప్పుడు అని క్లియర్గా చెప్పిండు ఈ చట్టాలు చాలా నష్టం జరుగుతాయి మీరు ఎంత పోరు చేసినా నేను బలపరిచే ముచ్చట్లేదని పార్లమెంటులో వ్యతిరేకించారు రాజ్యసభలో బిల్లు నుంచి బహిష్కరించారు అప్పుడే ఈ చట్టాలను వాళ్ళు ఎనక తీసుకుంటే ఇంకా గౌరవం ఉండేది ఇవాళ ఢిల్లీలో రైతాంగం అంతా కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఆగమయ్యారు అదంతా కూడా చాలా నష్టం జరిగింది రెండో విషయం రైతుల మీద కూడా అటాక్ చేయటం రైతులు చనిపోవటం ఎంత దుర్మార్గమైన చెరువు అంటే అది చాలా బాధకర విషయం వాళ్ళు కూడా తల ఒగ్గి చట్టాలల్లో లొసుగులు ఉన్నాయి ఒకటి ఉండన్న సవరించండి అన్న కూడా ముండికేశారు ఇలా కేసీఆర్ గారు ధర్నా చేసి ఈ చట్టాలకు ఈ చట్టాలకు అనుబంధంగానే ఇలా ధాన్యం కొనుగోలు కూడా ఇండైరెక్ట్గా ఒత్తిడి చేస్తారు దొడ్డు బియ్యం వేయద్దు సన్న బియ్యం లేదు ఇది కొనం అది అనేది చెప్పేదంతా కూడా చట్టాలను ఇంప్లిమెంట్ చేసినందుకే రాను రాని అన్నీ కూడా తొక్కిపెట్టేదందుకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు బడ వ్యాపారస్తులకు ఉపయోగపినందుకే ఇది ఒక చట్టాన్ని రూపకల్పన చేశారు ఇవాళ విత్డ్రా చేసుకున్నందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నా ఇది కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా ధర్నా చేయటం వల్లనే వాళ్ళ భయం వచ్చింది ఎప్పుడైతే కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ఈ రైతు సంఘాలను వివిధ పార్టీలందరినీ ఏకం చేసి నేను పోరాటం చేస్తా ఈ చట్టాలకు వ్యతిరేకంగా అనే దాని మీదనే భయపడ్డారు నేను ఇప్పుడైనా కేంద్రంలో ధాన్యం కనుగోలు కూడా క్లారిటీ ఇచ్చే ఏర్పాటు చేయండి ప్రతి గింజ గుంటం అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి ఈ చట్టాలు వ్యతిరేకంగా కేసీఆర్ గారు చేసిన ధర్నా వల్లనే ఇది ఫలితం వచ్చిందనేది తెలంగాణ ప్రజలు కాదు ఆల్ ఇండియా రైతాంధం అంతా కూడా వాళ్ళ ధర్నాల ఎఫెక్టు కేసీఆర్ గారు ధర్నాతోటే ఫలితాలు వచ్చాయి అంటే పంజాబ్లో ఒక రకంగా తెలంగాణలో ఒక రకంగా కేంద్రం వివరించడానికి ఏ రకంగా చూస్తారంటే ఇది పార్షాలిటీ అది కూడా బంద్ చేయాలి ఒక రాష్ట్రం గుజరాత్లో కొన్ని ఇండస్ట్రీలు ఇస్తాం ఉత్తరప్రదేశ్లో కొన్ని ఇస్తాం మన మెడికల్ కాలేజీలో తెలంగాణకి ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకి ఇవ్వటం ఎంత పార్శాలిటీ కేంద్రం ఉన్నది అంటే అన్ని రాష్ట్రాలు మొత్తం ఇండియాలో ఉన్నాయి ఇండియా ఉన్న ప్రజలు ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఒకటే టైప్ ఉండాలని ఆలోచన చెప్పాలి చేయాలి తప్ప ఒక రాష్ట్రానికి ఒకటి ఒక రాష్ట్రానికి ఒకటి ఇవాళ నేను ఒకటే అంటున్నా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలే ఒకటి నిలబెట్టుకోకుండా తెలంగాణకి ఇచ్చింది ఏం చెప్పండి మీరు విభజన చట్టంలో ఇచ్చిన ఒక్కటి కూడా మీరు నిలబెట్టుకోలేరు నిలబెట్టుకోకున్నప్పుడు లేదు తెలంగాణకు వచ్చేటి కూడా మీరు ఆపేటందుకు ప్రయత్నం చేసిన మంచి పద్ధతి కాదు ఈ పార్షాలిటీ కూడా బీజేపీ ఎన్క తీసుకోవాలనేది నా విజ్ఞప్తి యాసింగ్కి సంబంధించి మీరు ప్రత్యామ్నాయ పంట లేయాలంటున్నారు కేంద్రం కొంటలే అని చెప్తున్నాయి రైతులు చెప్తున్నా కానీ బీజేపీ నేతలు ఎందుకు ఆ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళని నేను ఒక్కటే చెప్తున్నా మీరు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు బంద్ చేయండి యాసింగ్ మేము వడ్లేసుకుంటే కొంటరా కొనరా అదొక లెటర్ లెటర్ నోటి మాటలతోటి కాదు లెటర్ ఇవ్వాలి ఇప్పుడు వర్షాకాలం కిందుకొద్దికే కొంటాం ఎందుకంటే రైతులు వేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరగొద్దు మేము కొంటాం కొని కోర పోరాటం చేద్దాం అనేది డిసైడ్ చేసుకున్నాం కానీ యాసింగ్ వేయమని అది కూడా కొనకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది యాసింగ్ కూడా కొంటరా కొనరా ఒక లెటర్ పూర్వంగా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుంది రైతుల పక్షాన ఇప్పుడు ఇక ఈ కేసీఆర్ గారు ధర్నా తోటే చట్టాలను విడ్రా చేసుకున్నారు ధాన్యం కొనుగోలు చేసే వరకు ఢిల్లీ స్థాయిలో కూడా మేము వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ రైట్ థ్యాంక్ యూ మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాతోనే ఆ కేంద్రం దిగివచ్చింది ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు చెప్తా ఉన్నారు కెమెరామన్ సంజీతో ప్రదీప్ టీ న్యూస్ వరంగల్